ప్రతిపక్ష నాయకుని పాత్ర ఎంత బలమైన పాత్ర అంటే ఆయన సీఎం అయితేనే రాజకీయాలు ఉంటాయి, నేను ఉండను, అది ఆయనది. మరి జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడు, ఎంపీ లేడు, వార్డు మెంబర్ లేడు, కౌన్సిలర్ లేడు. మరి ఎందుకు ఇన్ని సమస్యలు మేము బయట తీసుకురాగలుగుతున్నాం? అరే దేశం మీద ప్రేమ ఉండాలి, సమాజం మీద ప్రేమ ఉండాలి, నా వాళ్ళు అనుకోవాలి. అంటే ముఖ్యమంత్రి అయితేనే అవుతారు మీరు చేస్తారు అలా సమస్యలు? ముఖ్యమంత్రి అయితేనే కానీ మీరు సమస్యలకి పరిష్కారం చేయరా? మీరు అలాంటప్పుడు రాజకీయాలు ఎందుకు వచ్చారు? పొలిటికల్ పార్టీ ఎందుకు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రోడ్ల మీద బుగ్గలు నిమరటం, తలలు నిమరటం తప్ప కోనసీమలో గ్యాస్ లీక్ జరిగింది, ఏ అసెంబ్లీకి వెళ్ళొచ్చుగా? అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళకి నగరంలో జరిగిన గ్యాస్ లీక్ కి ఈ రోజుకి న్యాయం జరగలేదని చంద్రబాబు నిలదీయచ్చుగా? ఆ చేయరు. నేను ముఖ్యమంత్రి చేశాను, అవ్వకపోతే మాకు న్యాయం జరగదా ఇంకా? అంటే మీరు ముఖ్యమంత్రి అయ్యే వరకు మేం చేయి అలా కూర్చొని అడుక్కునే వాళ్ళు అలా ఉండాలి బాబు, హెల్ప్ చేయండి అని ఏం మాట్లాడతారు వీళ్ళు? ఇవి మారాలని కోరుకుంటున్నా. బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థను తీసుకురావాలి. ఓట్ల కోసం ఆశించకుండా, పదవులు ఆశించకుండా, గెలుస్తామో లేదో అని ఆలోచన కాకుండా, నా ప్రజలు మా వాళ్ళు, నా తోటి ప్రజలు, ఆ ప్రేమతో ఉండే పాలన కావాలి. అలాంటి ప్రభుత్వాలు ఉండాలి. 2019లో అలాంటి ప్రభుత్వాలు జనసేన పార్టీ స్థాపిస్తుంది.